మనస్ఫూర్తిగా మనం జన్సేలో కావాలి. పార్టీ పెట్టినప్పుడు నడుపుతున్న విధానం కానీ ఒక దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆశించి పెట్టాను తప్ప ఏదో ఒక తక్కువ సమయం లబ్ధి పొందేద్దాం అన్న ఆలోచన నాకు లేదు. ఎందుకంటే చాలా చిన్న వయసు నుంచి చాలా అవగాహనతో వచ్చిన రాజకీయాల్లో అందులో నాకు ఒడిదుడుకులు తీసుకున్నాను. అలాగే మీరు నన్ను నమ్మి వస్తున్నందుకు, మీరు నన్ను అర్థం చేసుకుని వస్తే నాకు మళ్ళీ తాగదు. మీరు నన్ను 10 మందికి మేలు చేసేవాడిని తప్ప హాని చేసేవాడిని కాదు. అలాగే కక్షపూరిత విషయాలు కూడా నేను చేయను. సాధ్యమైనంత వరకు చాలా సమన్వయంతోనే ముందుకు తీసుకెళ్తాను. అందుకే మీరు మనస్ఫూర్తిగా మనకి గాజువాక లాంటి దాంట్లో ఎక్కువ పెద్ద నియోజకవర్గం మీలాంటి నాయకుల సహకారం చాలా అవసరం. 10 మందికి దానికి మరింత చేరువాలి ప్రజలకి వాళ్ళ అవసరాలు తీర్చాలన్నా. అందుకని మీరు మనస్ఫూర్తిగా మీరు వచ్చి దీన్ని నిజంగా నేను కోరుకుంటున్నది కూడా ఏంటంటే మనందరం సమిష్టిగా కృషి చేస్తే కానీ మన స్థానిక నియోజకవర్గాలు కానీ మనకున్న రాష్ట్ర సమస్య కానీ ఇవన్నీ చాలా బలంగా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు, హ్యాండిల్ చేయగలచ్చు. అలాగే బీజేపీ అలయన్స్ కూడా అది చాలా తక్కువ షార్ట్ టర్మ్లో వచ్చింది కాదు, ఒక 6-7 సంవత్సరాలు. మీకు 2007 నుంచి నాకు బీజేపీ నాయకులు చాలామంది తెలిసిన జావేడ్కర్ గారు కానీ ఇబ్బంది కానీ. సో అక్కడి నుంచి వస్తున్నప్పటికీ పీఆర్పీ టైంలో మనం ముందుకు తీసుకెళ్లేదు దాన్ని. అలాగే ఇప్పుడు వాళ్ళు కూడా మనది అలయన్స్ పెట్టుకుంది, మన దెబ్బతిన్న తర్వాత కూడా వాళ్ళు ఎందుకు అలయన్స్ ఎందుకు పెట్టుకున్నారంటే మనం రాష్ట్రానికి ఒక ఆల్టర్నేట్ పొలిటికల్ ఫోర్స్ ఇది అలయన్స్ అవుతుంది, చాలా బలపడుతుంది. అలాగే వాళ్ళకి మంచి పటిష్టమైన యంత్రాంగం ఉంది వాళ్ళకి, కాబట్టి వాళ్ళకి నాయకత్వం బలమైన అంటే బయట ప్రజలందరూ ఏకం చేయగలిగే నాయకత్వం తక్కువ స్థాయిలో ఉన్నారు. కాబట్టి మనకి అది ఉండటం వల్ల ఏంటంటే ఈ రెండింటి పరస్పరం మనందరికీ లబ్ధి అవుతుంది, ఇద్దరికి లబ్ధి అవుతుంది దృష్టితోటి దీర్ఘకాలిక ప్రయోజనాలతో మనం భారతీయ జనతా పార్టీకి వెళ్తుంది. ఇంకా మనందరం ఇది చాలా క్రూషియల్ టైమ్స్. నేను కూడా మీ మమ్మల్ని ఎలా చూస్తున్నానంటే మీతో ఒక 35 సంవత్సరాల ప్రయాణం చూస్తాం. ఎందుకంటే మరి 1980 నుంచి వచ్చిన నాయకులు ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ రిటైర్మెంట్ సెమీ రిటైర్మెంట్, ఇప్పుడు మీలాంటి కొత్త రక్తం రావాలి రాజకీయాల్లో. అందుకనే నేను గోవిందరెడ్డి గారు లాంటి వాళ్ళు వస్తుంటే నేను ఎందుకు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తానంటే కాబట్టి నేను ఏమనుకుంటానంటే నన్ను ఇంకో పొలిటికల్ పార్టీలో చూడదు, లేదా మిమ్మల్ని లాస్ట్ మినిట్లో నాకు అది ఇష్టం ఉండదు. ఎందుకంటే మీరు నన్ను నమ్మి వచ్చినప్పుడు మనం చేసే శక్తి మనం నమ్మి వచ్చి మీరు పనిచేసి వచ్చే శక్తి ఎక్కువను అది అంతేగాని నేను షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ కోసం నన్ను దయచేసి అలా దృష్టిలో చూడకండి. మనస్ఫూర్తిగా నేను మీకు ఇవ్వాల్సినంత గుర్తింపు కానీ మీకు ఇవ్వాల్సిన నాయకత్వానికి అంత ఎలాంటి పటిష్టం చేయాలో మీకు అవన్నీ దయచేసి చెప్పండి. మన పెద్దలు తాతారావు గారు దయచేసి చెప్పండి. అలాగే నేను వైజాగ్ వచ్చినప్పుడు కూడా ఒకసారి నేను ప్రత్యేకించి మీ అందరికీ కలుస్తాను. అలాగే గోవింద్ రెడ్డి గారిని కూడా మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తాను. నేను ఫస్ట్ స్టార్ట్ చేసి 3000 మందికి ఆయన ఇతోదికంగా సహాయపడుతున్నారంటే నాకు నిజంగా చాలా ఆనందంగా, నిజంగా సమాజంలో ఇలాంటి వ్యక్తులు చాలా పెద్ద స్థాయి నాయకులు మనస్ఫూర్తిగా నేను. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.